ఆర్టీసీ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. తప్పుడు నిర్ణయాలతో ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోలో నూతనంగా 6 బస్సులను మంత్రులు సత్యకుమార్ యాదవ్, రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై మంత్రులకు వినతిపత్రం అందజేశారు. త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజల రవాణా సౌకర్యార్థం ముఖ్యంగా పేద ప్రజలు జిల్లా కేంద్రానికి హిందూపూర్ నుండి అనంతపూర్కి, అదేవిధంగా ఎక్కువ మంది వ్యాపార రీత్యా బళ్ళారి వెళ్తూ ఉంటారు కాబట్టి బళ్ళారి దాకా ఎక్కువ మంది శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం ఒక ఎక్స్ప్రెస్ సర్వీసును కూడా శ్రీశైలం దాకా వేయడం జరిగింది. గతంలో ఈ మార్పు ఇటీవలే చూస్తున్నాం. కొత్త ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఈ మార్పు కనిపిస్తూ ఉంది. గతంలో ప్రభుత్వం పేదలకి ప్రజలకి సౌకర్యార్థం సర్వీసులు ప్రారంభించాల్సిన పోయి, ఒక మెరుగైన రహదారులు నిర్మించాల్సిన పోయి, గతంలో రహదారులు పూర్తిగా గాలికి వదిలేసి ప్రజల రవాణా సౌకర్యాలను కూడా గాలికి వదిలేసి తీవ్రమైన ఇబ్బందులు గురి చేసింది. మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్క రోజు 3-4 బస్సులు చొప్పున రోడ్లపైకి వస్తున్నాయంటే మీరు గమనించాలా ఎంత మటుకు చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందో అందరూ అర్థం చేసుకోవాలా. మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీకి సుమారు 5,000 బస్సులు ఇచ్చేదానికి మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దానిలో కూడా ఇప్పుడు 1400 బస్సులు ఆల్రెడీ ఆర్డర్ మీద ఉంటే ఇప్పుడు 600 బస్సులను మేము రోడ్డుపైకి ప్రవేశపెట్టడం జరిగింది 90 రోజుల్లో. అలాగే అతి త్వరలోనే 1400 ఎలక్ట్రిక్ బస్సులను కూడా టెండర్లో పెట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో, అలాగే స్టేట్ ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ బస్సులు కూడా తెస్తున్నాం.